హలో 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 లవ్ యూ ఆల్. ఎంత లేట్ అయినా రాత్రి మీరు వేసే సౌండ్కి తెలియని ఒక ఎనర్జీ భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క సినిమా సంవత్సరం పాటు తీస్తాం, మాతో మీకు ఉంటాయి ఇంటరాక్షన్ ఈ టైంలోనే. అందులో అన్ని ఫస్ట్ ర్యాంకర్ల ముందు బ్యాక్ బెంచ్ చూడలాంటి ఫీలింగు బాగా కనెక్ట్ అయ్యి మీలో ఒకరిని. అండ్ మా అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీనియర్ ఎవరు, ఇమీడియట్ సీనియర్ ఎవరు అంటే నరేష్ అన్న. మాలో ఎవరిని అడిగినా చెప్తారు ఫస్ట్ మమ్మల్ని ఇమీడియట్గా దగ్గర తీసుకుని వచ్చిన కొత్తలో లిటరలీ బచాగల్లాగా సినిమాలు కూడా రిలీజ్ అవ్వకుండా యాక్టర్ అవ్వాలని తిరిగిన టైంలో మా అందరినీ చేరదీసి సినిమాలకు ఎలాగుంది, బాగా జరుగుతున్నాయా, ఏమైనా ప్రెజర్స్ ఉన్నాయా, ఓ గుడ్ డే ఆర్ బ్యాడ్ డే ఎప్పుడు తోడింది నరేష్ అన్న. అందరూ ఇవాళ రోజున ఇందాక చెప్పినట్టు విశ్వక్ అన్నట్టు ఇవాళ రోజునట్టు నా నరేష్ అన్న మాస్ అనేది గమ్యం నుంచి లేదా శంభోలనే చూసింది. నాకు ఇలాగే నరేష్ అన్న అంటే యాక్చువల్లీ ఇష్టం. నాకు నరేష్ అన్నకి ఎప్పుడు డిస్కషన్ అంటే నాకు నరేష్ అన్న అంటే ఇలాగే చాలా ఇష్టం. ఇలాగ ఒక ఫ్యాన్ నేను తనకి. అన్నిటికన్నా ఎందుకు దాన్ని మించి అంటే మామూలుగా నరేష్ అన్న ఉన్న పొజిషన్ చాలా కంఫర్టబుల్ పొజిషన్ అండి. లైక్ ఇందాక హరీష్ గారు అన్నట్టు ఫాస్టెస్ట్ 100 కాదు, నేను వచ్చిన టైంకి అంటే ఆల్మోస్ట్ డెకేడ్ క్రితం ఇంచుమించుకి 50 దగ్గర ఉన్నాడు నరేష్ అన్న. వెరీ కంఫర్టబుల్ లైఫ్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ వర్కింగ్, ప్రతి సినిమా హిట్టు. అలాంటిది కాదు, ఇన్నాళ్ళు నన్ను ప్రేక్షకులు నమ్మారు, నిర్మాతలు నమ్మారు, ఏదో నమ్మకం పెట్టారంటే ఆ నమ్మకాన్ని నేను ఇంకేదో చేయాలి, ఇంకేదో పోరాడాలి, నన్ను నేను కొత్తగా చూపించుకోవాలి ఆడియన్స్కి అనే ఒక ప్రయత్నం, ఒక కంఫర్టబుల్ లైఫ్ని వదులుకుని కాదు నేను ఇలాగే ఉండాలి అనేది నిజంగా ఇట్స్ సో ఇన్స్పైరింగ్. అండ్ లవ్ యూ అన్న. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాగా కమర్షియల్గా ఉండే ఒక ప్రొఫెషన్లో చాలా నాన్ కమర్షియల్ పీపుల్ చేసి కలిసిన సినిమా అండి ఇది. విజయ్ ఫర్ ఎగ్జాంపుల్, తను ఫస్ట్ నాతో అన్నమాట ఉగ్రం గురించి మాట్లాడినప్పుడు లేదు నాకు ఫస్ట్ అవకాశం వచ్చిందని నమ్మింది నరేష్ గారు. నేను నాంది తర్వాత ఇమీడియట్గా నరేష్ గారికే చేయాలి, వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు నరేష్ అని ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ చేయాలనుకున్నప్పుడు నమ్మొచ్చింది సాహో గారు, హర్ష గారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక మాస్ యాక్షన్ ఫిల్మ్ అనేది నరేష్ అన్న హక్ అండ్ సినిమాకు తను చేయట్లా 20 సంవత్సరాలు 60 సినిమాల దగ్గరికి వెళ్ళి ఒక మాస్ యాక్షన్ ఫిల్మ్ నరేషన్ చేస్తున్నాడు. సో అది చాలా పెద్ద హిట్ అవ్వడం అనేది తన హక్ అని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ శ్రీచరణ్, పాకల, లవ్ యూ బ్రో, మనం ఎప్పుడు పనిచేయాలనుకుంటున్నాం, ఎప్పుడు ఏదో మిస్ అవుతుంది, హోప్ఫుల్లీ సూన్. ఉగ్రం సాంగ్ అయితే చాలా చాలా బాగుంది బ్రో, ఎస్పెషలీ ఈ సౌండ్లో స్పీకర్లో విన్నప్పుడు. డిఓపి సిద్ధ్, నాకు ఎప్పుడు తెలుగు నుంచి మంచి డిఓపీలు వచ్చినప్పుడు నాకు చాలా ఎక్సైట్మెంట్ అండి. నాకు టెక్నీషియన్లు అంటే చాలా ఇష్టం, అందులో సిద్ధ్ వర్క్ నేను చాలా కాన్షియస్గా చూస్తుంటా. మా ఎడిటర్ చోటకే ప్రసాద్ గారు మా ఎడిటరు, బట్ తనకి ఎస్పెషలీ మిగతా సినిమాలకి ఎంత పనిచేస్తారో తెలియదు కానీ విజయ్ సినిమాకి వస్తే ఆ లవ్ 10 రెట్లు ఎక్కువ ఉంటుందండి. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లు అందరికీ కూడా, దాని కారణం విజయ్, తన మంచితనం, వీళ్ళందరూ కలిసి వచ్చి నమ్మి చేసే సినిమా. సో ఐమ్ విషింగ్ దిస్ ఎంటైర్ ఫిల్మ్, ఎంటైర్ క్రూ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ ఈ సినిమాకి ఈ మే 5వ తారీఖు చాలా చాలా పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నా. కంగ్రాట్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇందాకటి నుంచి నీ జుట్టుని ఇలా అంటుంది శేష్. ఎస్ నానా, తనే తనే ఇలా అని అనింది. హీ డిడ్ చూస్ శేష్, యూ గూఢచారి. ఇచ్చేద్దామా మైకు? యా, మా డియర్ ప్రియదర్శి అన్నట్టు మామా.